మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి విశాఖ నక్షత్రం శుక్రవారం ఈరోజు పార్వతీ పరమేశ్వరులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తే శుభం కలుగుతుంది కోపం కూడా తగ్గుతుంది అందుకే ఈరోజు ఉదయాన్నే అందరూ ఓం ఉమా మహేశ్వరాయ నమ అని చెప్పించాలి ఈ మంత్ర పఠనం వల్ల వివాహ ప్రాప్తి భార్యాభర్తల మధ్య సఖ్యత సాధ్యమవుతాయి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం మనం గౌరవం కోసం పరితిపిస్తూ ఉంటాం మన సగటు ఆయుర్దాయం వంద అనుకుంటే గనక సగం జీవితం నిద్రలోనే గడిచిపోతుంది యుక్త వయసు వచ్చే లోపల చదువు అల్లరి చిల్లరగా తిరగడంతోనే సరిపోతుంది ఆ తర్వాత కొందరు మొబైల్స్తో ఆటపాటలతో సమయాన్ని గడిపేస్తారు ఉద్యోగం వేటలో కొంతకాలం పెళ్ళి పిల్లలు ఇలాంటి విషయాల్లో కొంతకాలం గడిచిపోతుంది కొందరు ఎందుకు కష్టపడతారో కూడా అర్థం కాని విధంగా కష్టపడుతుంటారు ప్రస్తుతం నానో డిజార్డర్ అనేది వచ్చింది అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్కి ఎడిక్ట్ అవ్వడం ప్రతిక్షణం మొబైల్ చేతిలో ఉండాల్సిందే ఇలా మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు చిన్నపిల్లల్ని సైతం పెద్దలే మొబైల్కి అడిక్ట్ చేస్తున్నారు అతి సర్వత్రా వర్జయత్ అన్నారు పెద్దలు ఏదైనా అతి అయితే అది ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుందన్న కఠిన వాస్తవాన్ని గ్రహించాలి ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం అమావాస్య పౌర్ణమి రోజుల్లో కొందరి మానసిక స్థితిలో ఎందుకు మార్పులు కలుగుతాయి అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం అమావాస్య మరునాటి నుండి చంద్రుడు వృద్ధి చెందుతుంటాడు అలాగే పౌర్ణమి మరునాటి నుండి క్షీణిస్తూ వస్తాడు భూమిపై వెన్నెల హెచ్చుతగ్గులు కొందరి మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి దీనివల్ల అమావాస్య పౌర్ణమి రోజుల్లో వారి ప్రవర్తనలో విపరీత ధోరణులు పడచూపుతాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమిపై వెన్నెల హెచ్చుతగ్గులు ప్రకృతిపై ప్రభావం చూపుతాయి ప్రకృతి మనకు ప్రధానమైంది కాబట్టి సూర్యకిరణాలు వర్షం హెచ్చు తగ్గులు లాంటివి ఎలాగైతే మన శారీరక మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతాయో వెన్నెల హెచ్చు తగ్గులు కూడా అలాగే ప్రభావం చూపుతాయి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాయంత్రం గోధువుళి లగ్న సమయంలో కానీ ప్రతివర్ష కాలంలో కానీ దుర్గాదేవి ముందు నెయ్యితో రెండు దీపాలను వెలిగించి కుంకుమార్చన చేసి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఇలా ఆచరించడం వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది సర్వేజన భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జే తెలుగు ఛానల్లో తప్పక చూడండి ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు లేదు అంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటికి ఆపోజిట్ మనం ఒక ఇంటికి నే మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిరిమిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం